శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి హాజరైన మిగతా మంత్రివర్యులు, అదేవిధంగా 13 జిల్లాల నుంచి హాజరున్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్స్ అండ్ లబ్ధిదారులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సార్. సార్, తమరు ఈ కరోనా మూలంగా యాక్చువల్గా డిసెంబర్లో లాంచ్ చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని లబ్ధిదారులకి వీళ్ళకి కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది, అర్జెంటుగా వీలైనంత త్వరగా లబ్ధిదారులను ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు సార్. దానికి అనుగుణంగా మరి 18వ తారీఖు నుంచి, మే 18 నుంచి మొదలెట్టి మరి మే 31 వరకు ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో అవన్నీ డిస్ప్లే చేసి, అదేవిధంగా 19 నుంచి 27వ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ విలేజ్ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ ద్వారా కంప్లీట్ చేయటం, అదేవిధంగా సోషల్ ఆడిట్ 27వ తారీఖు నుంచి 31 వరకు కంప్లీట్ చేసి పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ చేయడం జరిగింది సార్. 31 మేకి మరి క్లోజర్ ఆఫ్ రిసీవింగ్ క్లెయిమ్స్ అండ్ వెరిఫికేషన్ చేశాం. మరి 1 జూన్ టు 4 జూన్ వరకు ఫైనల్ లిస్టు మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా MPDOs తయారు చేయటం, 5, 6 తారీఖుల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ అవి అప్రూవ్ చేయటం జరిగింది సార్. ఏ CFSS వాళ్ళు 7 జూన్ కల్లా మరి మనకు లిస్ట్ ఇవ్వడం, జిల్లాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ 8, 9 తారీఖుల్లో వాళ్ళు అప్రూవల్ చేసి మనకి పంపించడం జరిగింది సార్. అయితే ఈసారి చాలా ఎలాబొరేట్గా మరి జియో ట్యాగింగ్ కూడా చేసి ఈ విలేజ్ వాలంటీర్స్ను, అదేవిధంగా లబ్ధిదారు ఎవరైతే మగ్గం నేస్తున్నారో వాళ్ళందరినీ ఫోటో తీసి ఇంటింటికి తిరిగి ఎవరైనా అప్లికేషన్స్ ఉన్నాయేమో పెట్టుకోవడానికి చివరి నిమిషం వరకు అవకాశం ఇచ్చి అందరినీ తీసుకోవడం జరిగింది సార్. మరి నవశకం పోర్టల్లో ఈ వివరాలన్నీ పొందుపరిచి మరి ప్రతి ఒక్క లబ్ధిదారు యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజీ అది కూడా, మరి ఎందుకంటే DBTలో వేస్తుంటే తప్పులు పోకుండా ఉండడం కోసం బ్యాంక్ పాస్బుక్ IFSC కోడ్తో సహా క్యాప్చర్ చేసి పెట్టుకోవడం జరిగింది సార్. మరి ఈ రకంగా ఈసారి ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేశామనేది సమర్కి సౌన్యంగా తెలియజేస్తూ సార్, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొదటగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఉంది సార్, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించడానికి అనుమతి కోరుతున్నాం సార్. మూలన ఒకసారి పరిచయం చేసుకుని ఆ తర్వాత ప్రోగ్రామ్ మొదలు పెడతామా? మీ పేరు తల్లి, మీ దగ్గర నుంచి పరిచయం చేసుకుని ప్రసాద్ అన్న ఒకసారి కూర్చొని కూర్చొని చెప్పండి. సజ్జా కుమారమ్మ, కూర్చో తల్లి కుమారమ్మ. మీ పేరు కూర్చోమ్మా, కూర్చో తల్లి. గణేష్ గారు, మోన అమ్మ వెనక వెనక వెనకల మీరు కూర్చున్న మోన కనకారావు, కనకరామారావు. ఏం పేరు? గణేష్. కూర్చో గణేష్. మీ పేరు ఏం పేరు? ధరణీరావు. ధరణీరావు. ఓకే, మీ తాలంత ఆఫీసర్లే కదన్నా. మీ పేరేం పేరు? కూర్చో కూర్చోని చెప్పు. కూర్చో శంకర్నా, కూర్చో కూర్చోని చెప్పున్నా. నీ పేరమ్మా? ప్రసాద్. కూర్చో శ్రీకాంత్ అన్న, కూర్చో. నీ పేరు? నాగేశ్వర్. పేరబ్బా? సుదర్శన్. కృష్ణ. యశ్వంత్. యశ్వంత్. మీరేందుకు కూర్చో? సునీతమ్మనే ఇక్కడ కూర్చోబెట్టేసాను, బెటర్ హాఫ్. ఐ ట్రస్ట్ అందరు కలెక్టర్లు, చేనేత కుటుంబాలను సంబంధించిన ప్రతినిధులను, ఐ థింక్ లబ్ధిదారులను
కొంతమందిని తీసుకొచ్చారు మీ కలెక్టర్ల కార్యాలయాల్లో మీ దగ్గర ఉన్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఐ సీ క్వైట్ అ ఫ్యూ కలెక్టర్స్. కడప కలెక్టర్ కనిపిస్తూ ఉన్నాడు, వెస్ట్ గోదావరి కనిపిస్తూ ఉన్నారు, విశాఖపట్నం కనిపిస్తూ ఉన్నారు, అనంతపురం, ప్రకాశం, రామచంద్రాడన్నా బాగున్నారన్నా. మీ జిల్లాలకు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరిస్తాం. కడప కలెక్టర్, కడప కార్యాలయంలో కూడా మా మామ కూడా ఉన్నాడు. ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ, ఈరోజు నిజంగా చేనేతలకు సంబంధించి వాళ్లకు మంచి జరిగించాలి అన్న తలంపుతో కరోనా కష్ట సమయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్లకు మంచి చేయాలి అన్న ఆరాటంతో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం మొదలుపెట్టాం. గత సంవత్సరం మొదలుపెట్టిన 6 నెలలకే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమంలో మళ్ళీ సహాయం చేసేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. నేటి సంవత్సరం అయితే December 21 నా పుట్టినరోజు నాటున ఆరోజు చేనేత అక్క చెల్లెమ్మలతోనూ అన్నదమ్ములతోనూ ఆరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో పాలు పంచుకున్నాను. ఈరోజు మళ్ళీ అదే అనుకున్నాను December 21 అని, కానీ ఇప్పుడు కరోనా సమయంలో ఉన్న వీళ్ళ కష్టాలను చూసి అన్ని రోజులు కూడా ఆగడం ఇష్టం లేక అన్ని రోజులు ఆగితే ఇంకా ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో, మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అనే ఉద్దేశంతో 6 నెలల ముందే ఈ ప్రోగ్రాంకు మళ్ళీ ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా కరోనా కష్ట సమయాలలో బ్రతకడానికి చాలా కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒకవైపున మార్కెట్ పరిస్థితులు సరిగ్గా లేక అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి, మరోవైపున మార్కెట్లు ఓపెన్ అప్ కాక ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితుల్లో పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, కొత్త టెక్నాలజీతో యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు, ఇలా చేనేత కార్మికుల జీవితాలలో కష్టాలు నష్టాలు చూస్తూనే ఉన్నాం. నా పాదయాత్రలో దాదాపుగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చేనేత కుటుంబాలు పడతా ఉన్న సమస్యలు బాగా దగ్గరగా కూడా చూసాం. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు భరోసా కూడా ఇచ్చాం. ఉప్పాడ, తిప్పసముద్రం, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, జమ్మలమడుగు, మదనపల్లి, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రఖ్యాతంగా పేరు పొందిన దుస్తులు తయారు చేసే పరిస్థితులు మనం ఉన్నా కూడా మార్కెటింగ్ సౌకర్యాలు సరిగ్గా లేక ముడి సరుకులకు సంబంధించిన ధరలు కూడా ఎక్కువగా ఉండడం, కష్టాల్లో ఉండి ఎలా బ్రతకాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో రోజుకు 300-400 రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉండడం, అన్నీ కూడా నా పాదయాత్రలో బాగా దగ్గరగా చూసిన తర్వాత ఆ రోజు మాట కూడా చెప్పా, మగ్గమున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడతాము, ఆ అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు తోడుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చాం. ఆ మాట నెరవేర్చుకుంటూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ పరిపాలనలో చేనేతలకు చేనేత కుటుంబాలకు ఎంత డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఒకసారి లెక్కలు తిరిగి చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి లెక్కలు.
200 కోట్ల రూపాయలు కూడా కనీసం చేనేత కుటుంబాలకు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలన సాగినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి 200 కోట్ల రూపాయలు కూడా చేనేత కుటుంబాలకు ఎవరికి కూడా లబ్ధి చేకూర్చల అలాంటిది ఇవాల సంవత్సరం రోజులు దాటి ఒక నెల అయినట్టుంది 13 నెలలు కాలం అవుతా ఉంది కేవలం ఈ 13 నెలల కాలంలోనే ఇదే చేనేతలకు ఎంత చేస్తా ఉన్నామో అని చెప్పి చూస్తే ఈ రోజు ఇచ్చే సొమ్ముతో కూడా లెక్కేసుకుంటే నేరడి సంవత్సరం చేనేత కుటుంబాలకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఇచ్చిన 200 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇస్తా ఉన్నది అక్షరాల 400 కోట్ల రూపాయలు దాదాపుగా పైచిలికి ఇస్తా ఉన్నాం ఈ నేతన్న నేస్తం పేరుతో మరో 200 కోట్ల రూపాయలు రెండో విడత ఈసారి ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఆప్కోకు సంబంధించి చేనేత సొసైటీలకు సంబంధించి బకాయిలు పెట్టిన సొమ్ము దాదాపుగా 103 కోట్ల రూపాయలు అది కూడా ఈ రోజే రిలీజ్ చేస్తా ఉన్నాం ఇదొక్కటే కాకుండా ఈ కరోనా కష్ట సమయాలలో ఈ చేనేతలకు మంచి జరగాలి అని ఆప్కో ద్వారానే బట్ట కొనుగోలు చేశాం ఆ బట్ట కొనుగోలు చేసి మాస్కులు కుట్టించి ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ద్వారా మాస్కులు కుట్టించి దాదాపుగా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంది దానికోసం ఆప్కో దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ బట్ట కొనుగోలుకు సంబంధించి 109 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మధ్యకాలంలోనే కొనుగోలు చేస్తే ఆ 109 కోట్ల రూపాయలు కూడా జాప్యం లేకుండా ఆప్కోకు వెంటనే ఇవాళ ఇస్తా ఉన్నాం అంటే అంతా కలిపి దాదాపుగా 600 కోట్ల రూపాయలు కేవలం చేనేత కుటుంబాలకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 13 నెలల కాలంలోనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడు ఈ స్థానంలో నన్ను పెట్టినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి పేదవాడికి ఏదైనా మంచి చేయగలిగే అవకాశం దేవుడు ఇవ్వడం కూడా నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ వేరే మాదిరిగా ఉంటుందని చెప్పాలి నిజంగా ఈ 13 నెలల కాలంలోనే అక్షరాల ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అని చెప్పి ఆరాటపడ్డాం ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అన్న తలంపుతో అడుగులు ముందుకు వేశాం ఒక రకంగా చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పథకాలన్ని అని కూడా చూసుకుంటా పోతా ఉంటే ఒక్కొక్కసారి నేనే ఏదైనా పేరు లేదైనా మిస్ అవుతానేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది రైతు భరోసా దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మ ఒడి దగ్గర నుంచి చూస్తే పెన్షన్ డబ్బులు గతంలో 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు 2250 రూపాయలు పెన్షన్ సొమ్ములు ఇస్తూ ఉన్నాం గతంలో 44 లక్షలు ఇస్తా ఉన్న పరిస్థితి చూస్తే ఈరోజు దాదాపు 60 లక్షల మందికి ఇస్తూ ఉన్నాం అవ్వాతాతలకు మత్స్యకార భరోసా విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక గోరు ముద్ద వాహన మిత్ర సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ పేదవాళ్లకు చేసే కార్యక్రమం కూడా రేపు నెల 8వ తారీఖున చేయగలుగుతా ఉన్నాము అని అంటే పేదవాళ్లకు బ్రతుకులు మార్చే విధంగా ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా తెప్పించే పరిస్థితిలోకి పోగలుగుతా ఉన్నాము అని అంటే 50% రిజర్వేషన్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకే ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు అమలు అయ్యేలా చట్టాలే తీసుకురాగలిగాము అని అంటే నామినేషన్ పనుల్లో అయితేనేమి నామినేషన్ పదవుల్లో అయితేనేమి చట్టాలే తీసుకుని రాగలిగాము అని అంటే క్యాబినెట్లోనే ఏకంగా ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకే 60% మంత్రి పదవులు ఇవ్వగలిగాము అని అంటే డెప్యూటీ సీఎంలు 5 మంది ఉంటే అందులో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఉన్నారు అని అంటే నిజంగా పేదవాడి కోసం అక్షరాల ఈ 13 నెలల కాలంలోనే 43,000 కోట్ల రూపాయలు దాదాపుగా 3,89,00,000 కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే
సంక్షేమ పథకాలకు నేరుగా ప్రత్యేక నగదు జమ ద్వారా కూడా నేరుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వగలిగి ఒక్క చోట కూడా కరప్షన్ లేకుండా నేరుగా ఎటువంటి లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా వాళ్ళ చేతుల్లోనే ఇవ్వగలిగాము అని అంటే నిజంగా వ్యవస్థలో ఈరోజు గ్రామ స్థాయి నుంచి జరుగుతూ ఉన్న మార్పులు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ అయితేనేమి గొప్ప మార్పులు తీసుకొని రాగలిగినామో అని అంటే నిజంగా ఈ 13 నెలల్లో ఇది చేయగలిగాము అని అంటే దేవుడు దయా మీ అందరి చల్లని దీవెనల వల్లే చేయగలిగాను అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఈ లబ్ధిదారుల జాబితాకు సంబంధించి, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి దాదాపుగా 80,000 పైచిలకు దాదాపుగా 80,000 మంది కుటుంబాలకు ఈరోజు మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి 24,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతూ ఉన్నాం. నేరుగా మీ గ్రామ స్థాయిలోనే మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఇది మంచి జరగాలి అనే ఉద్దేశంతో మగ్గమున్న ప్రతి కుటుంబాన్ని కూడా గ్రామ వాలంటీర్లు వచ్చి ఇంటిని చూసి, గ్రామ వాలంటీర్లు సర్వే చేసి ఆ తర్వాత ఆ జాబితాను గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేసి గ్రామ సెక్రటేరియట్లో సోషల్ ఆడిట్ కోసం పూర్తిగా అందుబాటులోనే పెట్టి ఆ పక్కనే ఎవరికైనా కూడా అర్హత ఉండి పొరపాటున వాళ్ళ పేరు ఈ లిస్టులో ఒకవేళ లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనో అని కూడా డీటెయిల్స్ కూడా పెడుతూ ఎవరికైనా ఎక్కడైనా పొరపాటున పేరు లేకపోతే నమోదు చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసిన తర్వాత ఈరోజు దాదాపుగా 80,000 కుటుంబాలకు మంచి జరుగుతూ ఉంది. ఇక మీదట కూడా ఇంకా 1 నెల కూడా టైం ఇస్తాను. ఎవరు కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి అని తపిస్తూ ఉంది తప్ప ఎలా ఎగరగొట్టాలి అన్న ఆరాటం మన ప్రభుత్వంలో ఎక్కడా లేదు. కాబట్టి ఎవరికైనా కూడా ఒకవేళ మగ్గం ఉండి పొరపాటున వారికి ఏదైనా సహాయం అందకపోతే ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు అని చెప్పి మరొక్కసారి నేను భరోసా ఇస్తూ ఉన్నాను. వెళ్ళండి, నిజంగా మీకు అర్హత ఉండి మీకు ఏదైనా పొరపాటున మీ పేరు ఆ జాబితాలో కనిపించకపోతే నేరుగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళండి. వెళ్ళి మా ఇంట్లో మగ్గం ఉంది, మాకు అర్హతలు ఉన్నాయి, పొరపాటున మా పేరు అక్కడ గ్రామ సెక్రటేరియట్ జాబితాలో కనిపించడం లేదు అని చెప్పి మీరు వెంటనే వెళ్ళి నమోదు చేసుకోండి. మళ్ళీ ఒకసారి దరఖాస్తులు కూడా ఇచ్చుకోండి. వెంటనే పరిశీలించి రేపు నెల మళ్ళీ ఈ తేదీ దాకా కూడా టైం ఇస్తాను. రేపు నెల మళ్ళీ ఈ తేదీ లోపల మళ్ళీ వాళ్ళకు కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి సవినయంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. 1902 అన్న నెంబరు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోవడము లేకపోతే ఏదైనా పొరపాటు జరగడము, ఎటువంటి సూచనలు ఎటువంటి సమస్యలు ఎవరికున్నా కూడా ఆ 1902 అనే నెంబర్కు కూడా ఫోన్ చేయొచ్చు. చేసి వాళ్ళకి 20 పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాము ఆ నెంబర్కి సంబంధించి కూడా. ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చు, వారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి కూడా మరొక్కసారి ప్రతి చేనేత అక్క చెల్లెమ్మకు, ప్రతి చేనేత అన్నదమ్మునికి కూడా భరోసా ఇస్తూ ఉన్నాను. దీనివల్ల మీకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. మీరెవరైనా జిల్లాల నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైనా మాట్లాడండి, నేను వింటాను. ఇంకా ఏదైనా సూచనలు సలహా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి, నేను రాసుకుంటాను. ఇంకా ఏదైనా పొరపాటు, ఇంకా ఏదైనా దీన్ని మంచిగా చేయడం కోసం, ఏదైనా మెరుగ్గా చేయడం కోసం ఏదైనా మీరు ఏదైనా చెప్తే, చేయగలిగే పరిస్థితి ఉంటే అది కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక మాటలో చెప్పాలంటే, చేనేత మంత్రి గౌతమ్ మాట్లాడతారంట సార్. ఒక మాటలో చెప్పాలంటే సార్, మీ పాదయాత్ర ఇంకా ఆగలేదు సార్, మీకు కొనసాగుతానే ఉంది మీది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మర్చిపోయినా గౌతమ్ చెప్పడం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే, 2 అక్టోబర్ నుంచి ఈ ప్రతి చేనేతకు
మంచి జరిగించే దానికోసము చేనేతలే కాకుండా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్, అంటే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ మనకున్న ఈ ఏటి కుప్పాకైతేనేమి, ఈ కొండపల్లి అయితేనేమి, ఈ బుడితి అయితేనేమి, కలంకారీ అయితేనేమి, ఈ తోలుబొమ్మలు అయితేనేమి, ఇటువంటి కళల్లో ఉన్న హ్యాండిక్రాఫ్ట్స్ అయితేనేమి, లేకపోతే ఈ హ్యాండ్లూమ్స్, లేకపోతే ఈ ఈ ఈ చేనేత హ్యాండ్లూమ్స్ అయితేనేమి, వీళ్ళందరికీ ఒక ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి పూర్తిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే ఒక మూడు బ్రిడ్జులు దాటాలి. ఒకటి క్వాలిటీ బ్రిడ్జ్, అంటే ఎవరైనా కొనుక్కునేవానికి క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్ నేను నాకు వస్తుంది అనే నమ్మకం ఉండాలి కాబట్టి ఆ క్వాలిటీ బ్రిడ్జ్ అనేది ఒకటి దాటాలి. ప్లస్ ఎవరైనా కొనుగోలు చేసేటప్పుడు లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యలు పూర్తిగా కూడా మ్యాపింగ్ చేసి ఎలా చేయాలి అనే బ్రిడ్జ్ కూడా దాటాలి. తర్వాత పేమెంట్ బ్రిడ్జ్, అంటే ఎవరైనా కూడా ఆ పేమెంట్ ఇచ్చేటోనికి నేను పేమెంట్ ఇచ్చిన తర్వాత నాకు సరుకు అందుతుంది అనే గ్యారంటీ డబ్బు ఇచ్చేవానికి ఉండాలి. నేను సరుకు పంపించిన తర్వాత నాకు సరుకు పంపించినందుకు డబ్బు వస్తుంది అన్న గ్యారంటీ ఇక్కడ చేనేత కుటుంబానికైనా కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా బ్రిడ్జులన్నీ కూడా అధిగమిస్తూ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అక్టోబర్ రెండో తారీఖు కల్లా తయారు చేయాలి, ఇది అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సోలమన్ దాని మీద పనిచేస్తూ ఉన్నాడు. అక్టోబర్ 2వ తారీఖున ఆ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తాము. దీనివల్ల చేనేతలకు, హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకు అందరికీ కూడా ఇంకా మంచి జరుగుతుందని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియజేస్తాము. ఏ గౌతమ్ సార్, థ్యాంక్ యూ సార్. అదే సార్, మీ పాదయాత్ర మాత్రం ఇంకా కొనసాగుతానే ఉంది సార్. యు స్టిల్ హ్యావ్ ద ఇయర్ టు ద గ్రౌండ్ అండ్ నిజంగా చెప్పాలంటే సార్, ఈ కోవిడ్ టైంలో నిజంగానే చాలా రిప్రజెంటేషన్స్ రావటం, అంటే వీఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ అని చెప్పడంలో, అండ్ మీరు 6 నెలల ముందరే తీసుకొని వచ్చి వాడిని కాంపెన్సేషన్ చేసిన వల్ల నిజంగానే సార్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ దట్ కైండ్ హార్టెడ్నెస్ దట్ యు షోన్ సార్. విత్ దట్ ఐ లైక్ టు హ్యావ్ ద అనంతపూర్ కలెక్టరేట్ టు కమ్ ఆన్ లైన్ సార్. యా చంద్రుడు, ఐ సీ యూ చంద్రుడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎగో చంద్రుడు సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ December 21 నా తమరి బర్త్డే రోజు ఇదే అనంతపురం నుండి స్కీమ్ని లాంచ్ చేసి ఉన్నారు సార్. మరి ఇంత తక్కువ టైంలో మళ్ళీ రెండోసారి ఇదే స్కీమ్ని లాంచ్ చేయడం చాలా సంతోషకరం సార్. ఈరోజు మా దగ్గర 27,235 మందికి డైరెక్ట్గా 24,000 రూపాయలు బెనిఫిట్ పొందబోతున్నారు సార్, హయ్యెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ సార్. మా దగ్గర ఇప్పుడు నేతన్నలతో పాటు నేత అక్కలు కూడా ఉన్నారు సార్. ఆ ఫ్యామిలీలో ఆ వర్క్ సమానంగా షేర్ చేసుకుంటూ చేస్తున్నటువంటి వారు ఉన్నారు సార్. ఇందులో ఆ శ్రీమతి బాలం లక్ష్మి గారు నా పక్కన ఉన్నారు సార్. ఆవిడ తమరితో మాట్లాడతారు సార్. నమస్తే అమ్మా. గౌరవనీయులైన ప్రియతమ, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున, మా జిల్లాలోని చేనేత కార్మికులందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాలం లక్ష్మి. నేను అనంతపూర్ జిల్లా రాప్తార్ నియోజకవర్గం సినికేట్ నగర్ గ్రామంలో మగ్గం నేస్తూ జీవిస్తూ ఉన్నాను సార్. నేను మా ఆయన కూడా 15 సంవత్సరాలుగా మగ్గం నేస్తూ ఉన్నాం. గతంలో మాకు చాలా ఇబ్బందులు ఉండేవి సార్. సరైన గిట్టుబాటు ధర లేక, సరైన కూలీ లేక అప్పులు ఎక్కువైపోయి జిల్లాలో చేనేత కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అటువంటి సమయంలో నేనున్నాను అనేసి మీరు ధర్మవరంలో దీక్షను చేపట్టారు. ఆ దీక్షలో నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడమే కాకుండా మగ్గమున్న ప్రతి చేనేత కార్మికునికి ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మీరు అనుకున్న విధంగానే సీఎం అయ్యారు. సీఎం అయిన కొన్ని రోజులకే నేతన్న నేస్తాం, వైఎస్ఆర్ నేతన్న నేస్తాం అనే పథకాన్ని ప్రవేశపెట్టినారు సార్ మీరు. దానికి మాకెంతో సంతోషంగా ఉంది సార్. మాకే మీ బర్త్డే సందర్భంగా December 21 ధర్మవరంలో బహిరంగ సభ పెట్టి ఆన్లైన్ ద్వారాగా 24,000 రూపాయలు వేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు మీ బర్త్డే ఒకటి, మాకు 24,000 రూపాయలు పడడం కూడా చాలా సంతోషకరంగా ఉంది సార్. ఆ రోజు సంతోషానికి అవధులే లేవు సార్. మీరిచ్చిన దైన్యము,
మా ముందుకు చాలా ఉపయోగపడుతుంది సార్. మీరంత అండ ఇచ్చేదలికే మాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ఇప్పుడు మేము ఫస్ట్ చిన్న గద్వాల చీరలు నేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు మీరు ఆర్థిక సహాయం చేయగానే ఇప్పుడు పెద్ద రకం వేసుకోవడానికి 2 240 జాకర్లు ఒక అచ్చు పన్ని కొనుక్కున్నాం సార్ ఇప్పుడు. ముందు నెలకు 8,000 మటుకే ఆదాయం వచ్చేది, ఇప్పుడు 15,000 ఆదాయం వస్తుంది సార్ నెలకు. నేతన్నలకు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా సంతృప్తి పరిచారు సార్ నేతన్నలకు. అదే విధంగా ఇప్పుడు మరొకసారి ఇస్తామనే తెలికే సంతోషానికి అవధులే లేవు సార్. కరోనా లాంటి కష్టకాలంలో కూడా నేతన్నలు పని లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మరొకసారి డిసెంబర్ 21 వేయవలసిన డబ్బులు 6 నెలలు ముందుగానే వేయడం అనేది చాలా హర్షణీయం సార్. చాలా సంతోషకరమైన వార్త వింటున్నాం ఈరోజు, అనగా ఈరోజు వేస్తున్నారు సార్ మీరు. మేనిఫెస్టోలో ఇచ్చిన సార్ థ్యాంక్ యూ సార్. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారము నేతన్న నేస్తమనే పథకం కూడా కాకుండా చేనేత పింఛను అమ్మఒడి కూడా మేము 100% అమలు చేస్తున్నారు సార్. మాకి అమ్మఒడి పథకాన్ని కూడా మీరు 9 జనవరి ప్రారంభించారు. అందులో 15,000 రూపాయలు అకౌంట్లోకి వేయడం అనేది జరిగింది. నాకు 2 పిల్లలు సార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. బాబుకి 15,000 రూపాయలు వచ్చాయి. స్కూల్లో కూడా ప్రభుత్వ స్కూల్లో కూడా నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా మీరు ప్రవేశపెట్టారు. స్కూళ్ళన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి సార్. స్కూల్లో కూడా నాకు ఒక కమిటీ మెంబర్షిప్ ఉంది సార్. దాంట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారు, బాత్రూమ్లు కూడా కట్టిస్తున్నారు, తాగే నీటికి సరఫరా చేస్తున్నారు, ఇంకా చుట్టూ కంచె కూడా వేయిస్తామని కూడా సార్ చెప్తూ ఉన్నారు. అది నిదానమవుతుంది అంటున్నారు సార్. స్కూల్లో లైట్లు కానీ ఫ్యాన్ కానీ టీవీ కానీ ఏ సౌకర్యం అన్నీ ఉండేటట్లుగా స్కూళ్ళన్నీ ప్రిపేర్ అవుతున్నాయి సార్. చదువులు కూడా బాగుంటాయంటే మాకు చాలా సంతోషం సార్. ఇంకా సంతోషానికి అవధులే లేవు సార్. ఇంకా చేనేత కుటుంబాలకి చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు రాబోయే 30 సంవత్సరాలు కూడా మీరే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, చేనేత అధికారులు అందరికీ ధన్యవాదం సార్. డబ్బులు ఏదైతే ఇస్తా ఉన్నామో అది పూర్తిగా అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్. అది జాగ్రత్తగా ఏ బ్యాంకర్ దగ్గర నుంచి అయినా ఏదైనా పొరపాటున వాళ్ళ పాత అప్పులకు ఏదైనా జమ చేసుకోకూడదు అని చెప్పి నిబంధన విధించిన తర్వాతనే ఈ డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా పొరపాటున ఎవడైనా ఏదైనా బ్యాంకరు ఈ అక్క చెల్లెమ్మలకు ఉన్న పాత అప్పులకు ఏదైనా జమ చేసుకునే కార్యక్రమం ఒకవేళ పొరపాటున చేస్తే ఎవరైనా కూడా 1902 నెంబర్కి ఏదైనా ఫోన్ చేయొచ్చు తల్లి. ఎవరైనా కూడా ఏదైనా సమస్య ఉంటే అటువంటి పరిస్థితి ఎక్కడా రాకూడదు. అది కలెక్టర్ల దగ్గర ఉండి బ్యాంకర్స్తో కూడా మళ్ళా ఒకసారి గట్టిగా చూసుకునే కార్యక్రమం చెప్పండి ఒకసారి. Request the East Godavari collector to come online, please. Then only I see you, Murli. Sir, namaskaram, sir. Yeah. Namaste, ma'am. Bounder, ma'am. Venena, bounder, na. Chandra, bounder, Chandra. MP garu kuda unnaru. Bounder, thalli. Prasad, na. Bounder, na. Chitti, bounder, chitti. గీతం అయితే మాస్క్ ధరించింది కాబట్టి కొంచెం మాస్క్ ఓకే ఓన్లీ గోట్ తూర్పు గోదావరి జిల్లాకి మాస్క్ పెట్టుకోమని కాదు తల్లి, మాస్క్ ధరించినావు కాబట్టి నేను గుర్తుపట్టలేకపోయినా. జిల్లాకు సంబంధించి సార్ 6,878 లబ్ధిదారులు ఉన్నారు సార్. 16.5 కోట్ల రూపాయలు లబ్ధి ఈ రోజు వారికి చెందుతుంది సార్. గతంలో కూడా మనకు లబ్ధి పొంది ఆ లబ్ధి ద్వారా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీలో కూడా ఇన్కమ్ ఇంకా ఎక్కువగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు సార్. వాసా సత్యవతి గారు అంగర గ్రామం సార్, కపిలేశ్వరపురం మండలం నుంచి. వారి భర్త కూడా చేనేత లోనే ఉన్నారు సార్. వారు మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. నమస్తే మ్యామ్. జగనన్నకు నమస్కారం అన్న.
మనవరత్నాల జగనన్నకు నమస్కారం. నమస్తే తల్లి. నమస్తే అమ్మ. తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న. ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతల నేస్తం పథకంలో గత సంవత్సరం మాకు 24,000 రూపాయలు అందిందన్న. మా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడన్న మీరు. పథకం ద్వారా మేము చేనేతకు సంబంధించిన మగ్గ సామాన్లని కొనుక్కుని మునిపటి మీద మా ఆదాయం పెంచుకున్నామన్న. మేము ఆదాయం పెంచుకున్నామన్న. ఇదే కాక మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం కూడా మాకు, మా పెద్దమ్మాయికి జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందన్న, 10,000 రూపాయలు వచ్చిందన్న. అలాగే మా చిన్న అమ్మాయికి జగనన్న అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు వచ్చిందన్న. మీరు ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టాలని మా కుటుంబం తరఫున, నా చేనేత కార్మికులు అందరి తరఫున నేను కోరుకుంటున్నానన్న. కరోనా కష్టకాలంలో మళ్ళీ మీరు 2వ విడత మళ్ళీ 2వ విడత 24,000 రూపాయలు వేస్తున్నారన్న. మాకు మా జీవితాలు చాలా ఆనందంగా ఉందన్న, మా చేనేత కుటుంబాలందరికీ కూడా. ఇప్పటివరకు చేనేత వృత్తి అంటే ఎంత గొప్పగా ఉండేదంటే అన్న, నిరుపేద బిడ్డ నుంచి బెజవాడ దుర్గమ్మ దాకా కొబ్బుటూలందరికీ చీర పెట్టే కార్మికుడు మా చేనేత కార్మికుడు అన్న. అలా రాను రాను మా చేనేత కార్మిక వ్యవస్థ దీనంగా తయారైందన్న అన్న. గత ప్రభుత్వాలు అయ్యి మా చేనేతను పట్టించుకోలేదన్న. మీరు వచ్చాక ఈ 24,000 రూపాయలు ప్రవేశపెట్టాక మేము చాలా ఆనందంగా ఉన్నామన్న. నేత నేర్చుకుంటూ జీవిస్తున్నామన్న. ఆదాయం కూడా ఇదివరకు మీద పెరిగిందన్న. మీరు పెట్టిన వాలంటరీ వ్యవస్థ కూడా మాకు చాలా బాగుందన్న. వాలంటరీ కూడా మీరు ఇళ్ళ స్థలాలు ప్రవేశపెట్టే నాన్నగారి పేరు మీద వెళ్ళే స్థలాలు ప్రవేశపెట్టారన్న. అవి కూడా వాలంటరీ వచ్చి మాకు ఇళ్ళ స్థలం పేరు వచ్చిందని చెప్పారన్న. మీ చేతుల మీదుగా ఎప్పుడు తీసుకుంటానా అని కళ్ళతో ఎదురు చూస్తున్నానన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్న. మా చేనేత కుటుంబాలందరి తరఫున మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. ఇప్పటికే కాదు ఎప్పటికీ మీరే మా సీఎంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్న. జై జగనన్న. ఆల్ ది బెస్ట్ తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఆ ఇంటి పట్టాలకు సంబంధించి ధనుంజయ అన్న ఈరోజు వస్తూ ఉన్నాడు అక్కడికి. అవును సార్. సో ఇష్యూస్ అన్ని కొంచెం ఏమైనా ఉంటే కూడా స్పీడప్ ఎక్స్పెడైట్ చేయండి అంత. Can I request the Srikakulam collector to come online? Yeah, Nivas, see you, Nivas, please go ahead. Sir, sir, namaskaram sir. Nivas, yes sir. Yeah, Nivas. Sir, ee roju maa jillalo 1448 members ki 3,42,52,000 rupayalu manam jama cheyadam jarigindi sir. Alage tamaru cheppinatuvanti ee platform lo ఇక్కడ ఉన్నటువంటి ముడికి ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ప్రాపర్గా టైప్ చేస్తూ వాళ్ళందరికీ కూడా లబ్ధి చేరేలాగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం సార్. ఇప్పుడు మా జిల్లాకి శ్రీకాకుళంకి చెందిన మన చేనేత కార్మికుడు కొనపాల మల్లిబాబు ఉన్నారు సార్. ఆయన తమతో మాట్లాడటం అనుకుంటున్నారు సార్. నమస్తే అన్న. నమస్తే మళ్ళీ. నా పేరు కొనపాల మల్లిబాబు. కౌరవనీయ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు కొనపల మల్లిబాబు అండి. మాది శ్రీకాకుళం జిల్లా బాదులపేట గ్రామం అండి. మేము గత 30 సంవత్సరాల నుంచి చేనేత గుర్తు చేస్తూ మా ఇంట్లో 4 గుర్తు చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నామండి. గతంలో మాకు చాలీ చాలని బతుకు తెరువుగా ఉండేదండి. తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు గత డిసెంబర్లో 24,000 రూపాయలు జమ చేశారు. దానివల్ల ఏంటంటే అధునాతన కొత్త పరికరాలు కొనుక్కుని గతంలో మతక రకాలన్నీ నేసేవాళ్ళం, పంచెలు నేసేవాళ్ళం అండి. ఇప్పుడు కాలకనుగుణంగా అన్న రకాలు చీరలు నేస్తూ డిజైనింగ్ చేస్తూ దానివల్ల మాకు నెలకు 3 నుంచి 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఆదాయాన్ని మేము పొందుతున్నామండి. అందుకు చాలా సంతోషకరంగా మాకు ఉందండి. అందుకు మా కుటుంబం అందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటామండి. అదే కాకుండా మాకు 0% వడ్డీ కూడా గత కరోనా టైంలో 2,800 రూపాయలు మా భార్యకి పడిందండి. అంతేకాకుండా మా అమ్మాయికి వాలంటీ మ్యారేజ్ అయిపోయిందండి. ఒక అమ్మాయికి వాలంటరీ పోస్ట్ కూడా తమ దయ వల్ల
ఉద్యోగం వచ్చిందండి. ఇంకొక అమ్మాయి డిగ్రీ బిఎస్సి ఎలక్ట్రానిక్ చదువుతుందండి, ఫైనల్ ఇయర్. ఆ అమ్మాయికి గత పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు గత సంవత్సరం పూర్తిగా 10,000 రూపాయలు తల్లి అకౌంట్లో కూడా, మా భార్య అకౌంట్లో కూడా 10,000 రూపాయలు జమ అయిందండి. అదే కాకుండా చెప్పడానికి చాలా ఉన్నాయండి, గత 6 దఫాలుగా ఉచిత రేషన్తో పాటు 1,000 రూపాయల నగదు కూడా మాకు వాలంటీర్ ద్వారా వచ్చిందండి. ఇంక అదే కాకుండా ఇప్పుడు కష్టకాలంలో ఉన్నందు కారణంగా గత రాబోయే డిసెంబర్లో ఇవ్వని అమౌంట్ని ముందుగా తమ జమ చేసినందుకు, మేము మా చేనేత కార్మికులందరం కూడా ఈరోజు జమ చేస్తున్నందుకు మీకు ప్రత్యేక మా కుటుంబం అందరం రుణపడి ఉంటామండి. మా మీ కలకాలము సీఎంగా ఉండాలని మా కుటుంబ సభ్యులతో పాటు మా జిల్లా చేనేత కార్మికులందరూ కూడా మీకు తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Can I request the Karnool collector to come online, please? Yeah, Pandian, I see you, Pandian. Please go ahead. Sir, good morning, sir. Sir, we got 3,912, sir, today under Vaishar Nepana. Bupalna, bounder na, Bupalna? Yeah, Pandian, please go ahead. Sir, apart from this, we are also getting another 10 crore worth of benefit under mask distribution as well as the payment of all these pending loans, sir. Sir, naatho patu ikkada Emmiganooru nunchi Sarojamma garu vachcharu, sir. Avaru meetho maatladalani anukuntunnaru. నమస్తే అమ్మా. ఇలైనా ముఖ్యమంత్రి గారికి మరియు పెద్దలకు నా నమస్కారం. నేను 20 సంవత్సరాలు నాది ఎమ్మెగనూరు చేనేత కార్మికురాలిని. గత 20 సంవత్సరాల నుంచి నేను మగ్గం మీదే జీవిస్తున్నాను. నువ్వు ఇచ్చిన నేతన్న నేసం కింద 20,000 నా అకౌంట్లో జమ అయింది. నేను కథ కాలంలో నేను లుంగీలు టువాళ్ళు నేసేదాన్ని. నాకు 3,000 నుంచి 4,000 దాకా ఆదాయం వచ్చేది. ఇప్పుడు 24,000 జమ అయిందానికి నేను గద్దవాలు సిల్కు శారీలు దాబీలు పన్నెలు తెచ్చుకొని నేను గద్దవాలు సిల్కు శారీలు నేస్తున్నాను. నాకు 10,000 దాకా ఆదాయం వస్తుంది అన్న. ఈ స్కీము నువ్వు చేసిందానికి నీకు నా చేనేతలు అందరూ నీకు రుణపడి ఉంటామన్నా మేము జగనన్న. మాకు మా ఆయనకి చేనేత పింఛన్ వస్తుందన్న. ఇంతకన్నా మే నెల డిసెంబర్లో వేసేది మీరు ఇప్పుడే వేస్తున్నారంటే మా చేనేత గుండు చప్పడి నీకు వినపడిందన్న. మాది అన్న నీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామన్న. నీ రుణం మాకు అవకాశం వచ్చినప్పుడు నీ రుణం తీసుకుంటామన్నా మేము. అమ్మ ఒడి అన్న మాకు మనమరాలకి అమ్మ ఒడి పడింది. ఆ మా నా కూతురు నీకు మరీ ధన్యవాదాలు చెప్పమని చెప్పిందన్న. నా కూతురు పొదుపు సంఘాలకి నేను 25 గ్రూపులకు సంఘాలకి లీడర్ అన్న. నా గ్రూపుకి 0 వడ్డీ కింద 20,000 నుంచి 30,000 దాకా 0 వడ్డీ అమలైందన్న. మాకు ఈ నవరత్నాలు ఇంకా అమలు చేయాలని మరీ నేను కోరుకుంటున్నానన్న. నా భర్తకు పింఛన్ చేనేత పింఛన్ వాలంటీర్లు పొద్దున్న లేస్తేనే మా తలుపు తట్టి మాకిచ్చిపోతే అందిస్తున్నారన్న. ఇది ఈ వాలంటీర్ ద్వారా నీకు మేము చేనేత తరఫున నీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకేమన్నా స్కీములు ఇంకా వర్తించే ఉంటే మాకు అమలు చేయాలని చేనేతలకు మరీ కోరుకుంటున్నా. ఇంతమంది నాయకులు వచ్చినారు, ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదన్న. ఎవరో ఏదో చేస్తాము ఏదో చూస్తామని చెప్పినారు కానీ ఏదీ చేయలేదు. ఈరోజు వచ్చి నేనున్నానమ్మా అని మా ఎన్న తట్టి ఈరోజు నువ్వు నిలిచినావన్నా జగనన్న. నీకు ఎప్పటికీ మేము రుణపడే ఉంటామన్నా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ తల్లి. Can I request the Guntur collector to come online, please? Yeah, Anandan, I see you, na. Please go ahead. Namaskaram, sir. Sir, ee samacharam maaku 1900 Umar edina bound anna? Roshay anna bound anna? Yeah, sorry, Anand. Go ahead, please go ahead. Namaste, Maharajanamma. Aa pakka Giri anukunta kanipichunna na gaani? Aa Giri garu. Namaste, Giri. Yeah, please go ahead, na. Anandan. Sir, ee samacharam maaku 1,015,000 మందికి 4,60,00,000 రూపాయలు రిలీజ్ అవుతూ ఉంది సార్. నాతో పాటు కోటేశ్వరి అనే ఒక సోదరి మంగళగిరి సార్, మంగళగిరి ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ హ్యాండ్లూమ్స్ సార్, మీకు అందరికీ తెలుసు. ఆమె మాట్లాడుతుంది సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, జగనన్న గారికి నా నమస్కారం అండి. మేము గత సంవత్సరం 30 సంవత్సరాల నుంచి మేము చేనేత వృత్తిలోనే పనిచేస్తున్నాం సార్. ఇంతకుముందు మమ్మల్ని ఎవరు పట్టించుకొని మా గోడు ఎవరు ఆలకించలేదు సార్. మీరు వచ్చి
వైఎస్ఆర్ నేతన్న నేతం పథకం కింద 24,000 ఇచ్చి మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు సార్. ఈ పథకం మాకు చాలా ఆనందంగా ఉంది. మా వారికి నాన్నగారు ఉన్నప్పుడు 60 సంవత్సరాలకి పెన్షన్ వచ్చేది సార్. అది కుదించి 50 సంవత్సరాలకు వచ్చేది. మా వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది సార్. మా మనవడికి మనవరాలకి అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు జమ అయినాయి సార్. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నేను డాక్రా గ్రూప్లో సభ్యురాలు సార్. మాకు 0 వడ్డీ 30,000 రూపాయలు వచ్చింది. మా గ్రూప్ సభ్యులందరూ మీకు చాలా ధన్యవాదాలు చెప్పారు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ తల్లి. కరోనా వల్ల మాకు 2 నెలల్లో 4 సార్లు బియ్యం ఇచ్చారు సార్. మా 1,000 రూపాయలు కూడా లబ్ధి పొందాం సార్. నమస్తే సార్. మా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి, మా తోటి ఉన్న సోదరి సోదరులందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. కెన్ ఐ రిక్వెస్ట్ కృష్ణ కలెక్టర్ టు కమ్ ఆన్ లైన్ ప్లీజ్. జన ఇంతియాజ్ నై సీ ఇన్ గోడ్. Yes sir. Good morning sir. మార్నింగ్ నా మార్నింగ్. Yes sir. మార్నింగ్ శ్రీను. మార్నింగ్ పాడుతున్నా. పక్కన రమేష్ అనుకుంటా, మాస్క్ వేసినాడు నాకు కనపడడం లే. బట్ జోగి ఈ పక్క కనిపిస్తానండి. నమస్తే జోగి. యా ప్లీజ్ గో అవెట్ సార్. కృష్ణా జిల్లాలో 4,226 బెనిఫిషియరీస్ ఉన్నారు సార్. టోటల్గా 10,14,24,000 ఈరోజు వాళ్ళకు లబ్ధి చేకూరుతా ఉంది సార్. సార్ పూర్తిగా ఒక పారదర్శక విధానంలో మనకు సర్వే జరగడము, తర్వాత సోషల్ ఆడిట్, డిస్ప్లే ఆఫ్ ఆల్ ద లిస్ట్ ఇదంతా కూడా, అండ్ మోర్ ఓవర్ 6 మంత్స్ బిఫోర్ ఇవ్వడము, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ సార్. విత్ మీ శ్యామల్ రావు ఇస్ దేర్ ఫ్రమ్ పెడన కాన్స్టిట్యున్సీ సార్, పోలవరం విలేజ్. హీ హాజ్ బ్రాట్ హీస్ ప్రోడక్ట్స్ ఆల్సో హియర్. అండ్ వండర్ఫుల్ థింగ్ ఈస్ అవర్ ఎమ్మెల్యేస్ హూ హావ్ అటెండెడ్ టుడే అండ్ మినిస్టర్ దే ఆర్ ఆల్ టేకింగ్ దిస్ దే హావ్ దే సెడ్ వీల్ పర్చేస్ దిస్ దే ఆర్ ఆల్ ఇంప్రెస్డ్ బై హిస్. శ్యామల్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే శ్యామల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నా పేరు పిచ్చుక శ్యామలరావు అండి. మాది కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామం అండి. మాది ద పోలవరం మహాత్మాజీ వీవర్స్ సొసైటీలో నేను సంఘ సభ్యుడిని అండి. మీరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని గత సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున ప్రారంభించి మాకు 24,000 రూపాయలు మా అకౌంట్లో జమ చేసినందుకు, మీ పుట్టినరోజు మాకు పండగ రోజుగా మారిందండి. మీరిచ్చిన 24,000తో మేము గతంలో 8,000 రూపాయల వరకు నెలకి ఆదాయం పొందే మేము ఇవాళ 12,000-13,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాము. కొత్త కొత్త రకాలు మెషినరీస్ తెచ్చుకుని మేము తయారు చేసుకుంటున్నాం. కొత్త వస్త్రాలు, బుటా రకాలు, జాకార్డ్ మిషన్స్ కొనుక్కుని మీరు నిజంగా చేనేత కార్మికులకి డైరెక్ట్గా ఇంత అమౌంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి అంటూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరూ లేరు. అది మీకే సాధ్యమైంది. ముందు ముందు కూడా మీరే మాకు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మా జీవితాల్లో వెలుగు నింపిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం వల్ల మేము ఎంతో లబ్ధి పొందాము. మా పెడన నియోజకవర్గంలో 16,000 మంది వరకు చేనేత కార్మికులు ఉన్నారు. వారికి మరింతగా ఈ నాణ్యమైన వస్త్రాలు తయారు చేసేందుకు వారికి హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించే విధంగా మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మేము తయారు చేసిన వస్త్రాలు సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ చేయబడతాయండి. ఇవాళ కరోనా సందర్భంగా ఎక్కడికక్కడ స్టాకులు పెరిగిపోయాయి. మాకు నిరంతరం మీరు పని కల్పించే విధంగా సహకార సంఘాలని
ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు రెండో విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం సందర్భంగా ఈ కార్యక్రమం ఆరు నెలల ముందుగానే ఈ మాకు మళ్ళీ ఇస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనసా వాచా కర్మణ ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమం నిజంగా ఇంతవరకు ఏ చేనేత కార్మికుడికి డైరెక్ట్గా ఇంత అమౌంట్గా ఎప్పుడు అందలేదండి. మాకు ముందు ముందు ఇట్లాంటి మరిన్న పథకాల ద్వారా మాకు మరింత ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. మా బాబుకి మా ఇంట్లో మా అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడండి. అమ్మఒడికి సందర్భంగా మా బాబుకి 15,000 రూపాయలు పడినాయి. మా అమ్మగారికి వృద్ధాప్య పెన్షన్ 2,250 రూపాయలు ఇస్తున్నారు. ఇంత డబ్బుని మేము ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే ఎప్పుడు ఇంత డబ్బు చేతిలో చూడని మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. మీరే మళ్ళీ 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 మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. మీరే మా బడుగు బలహీన వర్గాల వారికి అభినవ పూలేగా మిమ్మల్ని మేము పేర్కొంటున్నాము. మీకు నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Can I request the Prakasham collector to come online? Nana Bhaskar, I see you now. Please go ahead. Yeah. Mr. Suresh, bounder Prakash. Suresh. Vasana, bounder na? Sinanna, bounder Sinanna. Sir, namaskaram sir. Prakasham jilla lo, YSR Netanna Nishan kinda, 11 Sasana Sabha niyojakavargallo, 31 mandals cover avutunnayi sir. ఈ మొత్తం మీద 7,106 మంది అర్హులైనటువంటి చేనేత కార్మికులకి 17,05,44,000 రూపాయలు ఇప్పుడు మంజూరు చేస్తున్నారు సార్ తమరు. ఈ సందర్భంగా నాతో పాటు లక్ష్మీనారాయణ సార్ ఈత మొక్కల గ్రామం ఉన్నారు సార్, ఆయన మీతో మాట్లాడతారు సార్. నమస్తే సార్. నమస్తే. మాకు నేతన్న నేస్తం 24,000 రూపాయలని ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటున్నందుకు మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తమరు పాదయాత్రలో చెప్పిన విధంగా తొలి సంవత్సరంలోనే దాదాపు 80% సంక్షేమ పథకాలను పూర్తి చేసి మరియు నేతన్నలకి రెండవ సంవత్సరంలో కేవలం 6 నెలలకి కరోనాకి వీళ్ళు పనిచేసుకోలేక బాగా ఇబ్బంది పడి వస్త్రాలని ఎగుమతి ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళ యొక్క హీన స్థితిని గమనించి మీరు ఈ విధంగా ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మాది ఈతముక్కల గ్రామం. మా గ్రామంలో లోగడ అంతా లుంగీలు నేసేటటువంటి వారు సార్. ఆ లుంగీలు కూడా ఒకప్పుడు 30 మంది మాస్టర్ వీవర్స్ ఉండేటటువంటి వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా కూడా అంతరించిపోయారు సార్. ఎందువల్లంటే పవర్ లూమ్ లుంగీల దెబ్బకి ఈ యొక్క లుంగీని అమ్ముకోవాలంటే ఎక్కువ డబ్బులకి కొనాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది 350-300 రూపాయలు పడుతుంది. అదే పవర్ లూమ్ లుంగి 100 రూపాయలకి ఇస్తూ ఉన్నారు సార్. అందువల్ల ఈ లుంగీని కొనడానికి బయట వాళ్ళు కొనుగోలుకి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ తయారైనటువంటి లుంగి మొత్తాన్ని ఆపుకో కొనుగోలు చేసి మనకి నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. దానివల్ల మనం బ్యాంకులో తెచ్చుకున్నటువంటి లోన్ కూడా వడ్డీ ఎక్కువ కట్టి సొసైటీలు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. తర్వాత మీరు ఈ మధ్య ఇచ్చినటువంటి నేతన్న నేస్తంలో జియో ట్యాగ్ సిస్టాన్ని పెట్టారు సార్. దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయితే జియో ట్యాగ్ అంటే పూర్వం మా పెద్దలు కేవలం 10 గదుల్లోనే ఉండేటటువంటి వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి 4-5 గదులు పంచుకొని ఒక గదిలో ఒక మగ్గం ఒక గదిలో ఒక మగ్గం ఉంటే ఈ జియో ట్యాగ్ యాక్సెప్ట్ చేయలేదు సార్. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. అందువల్ల మా ఈతముక్కల గ్రామంలోనే అనుల సరస్వతమ్మని వర్క్ షెడ్ ఒకటి ఉండేది.
అందులోనే వీళ్ళు సొంత మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఆ మగ్గం దగ్గరికి పోయి నేర్చుకుంటుండే ఈ యొక్క జియో ట్యాగ్ సిస్టమ్ వలన వాళ్ళు కొంతమందికి ఉపాధి లేక అంటే ఈ యొక్క నేతన్నే నేస్తం 24,000 రాకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది సార్. కాబట్టి మీరంతా కూడా వీటిని గమనించి వీటిని అన్ని సరిచేస్తారని సవినయంగా మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా భారతదేశంలో ఒకప్పుడు ఈ చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత రెండవ స్థానంలో ఉండేది సార్. చాలా మంది కూడా ఈ యొక్క మజూరీలు రానందువలన ఉపాధి ఎక్కువగా ఆదాయం లేనందువలన పిల్లలను చదివించుకోవటానికి ఇటువంటి ఇబ్బంది ఉన్నందున వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇతర పనులకి వలస వెళ్ళారు సార్. అయితే మీరు ఇస్తున్నట్టు 24,000 ప్లస్ చేనేత పెన్షన్ ఇస్తున్నట్టు 2,250 ఈ రెండు కలిపి వాళ్ళకి కొంత చేయూతనిస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకానికి ఆకర్షితులై మళ్ళా సొంత మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఆ లుంగీలు కాకుండా ఈ డబ్బులతోటి పట్టు చీరలు అదేవిధంగా జరీ చీరలు ఏర్పాటు నేర్చుకుంటూ ఎక్కువ మజూరిని సంపాదించి కాస్త ముందుకు పోయే విధంగా ఉన్నందువల్ల ఈ యొక్క మీరు పెట్టినటువంటి ఈ యొక్క పథకానికి అందరూ కూడా చాలా ఆకర్షితులై మా గ్రామంలోనే దాదాపు 70-80 మగ్గాలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది సార్. కాబట్టి దయచేసి మీరు మాకేం చేస్తారంటే ఓ మనం ఇది ఉంది కదా సార్, మీరు సివిల్ సప్లైస్లో కేజీ బియ్యాన్ని రూపాయికే ఇస్తున్నారు సార్, లెవీలో దాదాపు మీరు 30 రూపాయలు కొనుగోలు చేసి ఒక లెవీలో ఒక లెవీ ద్వారా మీరు సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క జనానికి పంపిణీ చేసే విధానం చేస్తున్నారు. కాబట్టి చేనేత కార్మికులు తయారు చేసినటువంటి బట్టలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రతి నెల ఈ రేషన్ ద్వారా సబ్సిడీ ఇచ్చి ప్రతి నెల ఒక రకం ఈ సంవత్సరం ఈ నెలలో లుంగీలు అనుకోండి సార్, రేపు చీరలు, తర్వాత డ్రెస్ మెటీరియల్స్, ఈ విధంగా ఒక్కొక్క సిస్టమ్ పెట్టి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉపాధి పెరుగుతుంది, వాళ్ళు కూడా జనం కూడా చేనేత బట్టని ధరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఇది మీరు చెప్పిన ఈ సలహా కూడా గమని ఈ సలహాను కూడా తీసుకునే కార్యక్రమం చేయడానికి అధికారులతో కూడా మాట్లాడామన్నా. ఇంతకుముందు కూడా కొన్ని ఇటువంటి సమస్యలు వచ్చినాయి. కాకపోతే ఎక్కడా కూడా ఏదైనా మోసం జరగకోకుండా దీన్ని ఎలా అరికట్టాలి అనే ఉద్దేశంతోనే అడుగులు వేసాం. అందుకనే జియో ట్యాగింగ్ వచ్చింది. అంటే ఎక్కడైనా కూడా ప్రతి స్కీము కూడా అర్హునికి ప్రతి ఒక్కరికి రావాలి. అట్ ది సేమ్ టైం అనర్హులు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అనర్హులు దీనికి పొందకూడదు. ఈ కార్యక్రమంలో చేసే భాగంగానే ఇవన్నీ ఈ పద్ధతులన్నీ తీసుకొచ్చినారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికైనా కూడా ఖచ్చితంగా మిస్ అవుట్ అయిపోతూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. ఎవరైనా పొరపాటున మిస్ అవుట్ అయిపోతే ఇంకా సోషల్ ఆడిట్లో పెట్టాము, దరఖాస్తు ఎలా చేసుకోవాలనో గ్రామ సెక్రటేరియట్లో పెట్టడం జరిగింది. పొరపాటును మిస్ అవుట్ అయిపోతే ఇప్పుడు కూడా పెట్టుకోండి, ఇంకో నెల టైం ఇస్తానని కూడా చెప్తా ఉన్నాం. కానీ అట్ ది సేమ్ టైం ఈ సిస్టంలో ఎవరైనా కూడా మోసం చేసే పరిస్థితి రాకూడదు. అర్హులకు అందరికీ రావాలి, అనర్హులకు మోసం చేసే పరిస్థితి ఉండకూడదు. అందుకనే ఈ సిస్టమ్స్లో కొన్ని తీసుకొచ్చినారు. మా ఇవన్నీ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇది ఎవరో ఎక్కడో షెడ్లు పెట్టి మనం అక్కడ పోయి అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అని అని పెట్టుకుంటే ఆ షెడ్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరో సౌకర్యాలు పెట్టుకుంటారు, కొద్దో గొప్ప బాగానే ఉండేవాళ్ళే పెట్టుకుంటారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఏం పనిచేస్తూ ఉన్నారు, నిజంగా పనిచేస్తూ ఉన్నారా పనిచేయడం లేదా, ఇవన్నీ లెక్కలు తేల్చడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఎట్లాగో మేనిఫెస్టోలో కూడా అందుకనే చెప్పింది మగ్గం ఉన్న ప్రతి ఇంటికి అని చెప్పాం. కాబట్టి ఇంకా దాన్ని తుచే తప్పకుండా ఆ పద్ధతిలో చేస్తే అర్హులు అనేవాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా ఉంటారనే ఉద్దేశంతో అడుగులు ముందుకేసాం. సిద్ధంలేనా? లెట్స్ సీ. అంతే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ కంప్యూటర్లో బటన్ నొక్కేస్తా ఉన్నాను. సో ఇంకా ఈ కార్యక్రమం వల్ల అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్.
మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.